హాయ్ అందరికీ నమస్తే, నేను ఎంఎస్ వాసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు కోయంబత్తూర్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈషా ఫౌండేషన్ను విజిట్ చేయడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల నుండి ట్రైన్స్, బస్సెస్ మరియు ఫ్లైట్స్ కోయంబత్తూర్ వరకు అవైలబుల్గా ఉంటాయి. కోయంబత్తూర్ టౌన్ బస్ స్టేషన్ నుండి 14D బస్సు డైరెక్ట్ ఈషా ఫౌండేషన్ దగ్గరికి ఉంటుంది. బస్సు అయితే తక్కువ ఖర్చుతో చేరుకోవచ్చు. ఆటో లేదా క్యాబ్ అయితే 800 నుండి 1000 వరకు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఎంట్రెన్స్లో తోరణంలా ఉంటుంది, దీన్ని మలై వాసాలు అంటారు. ఈ ఎంట్రెన్స్ నుండి ప్రశాంతమైన వాతావరణంలో 3 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. నూట 12 అడుగుల ఆదియోగి విగ్రహం. శివరాత్రికి కన్నుల పండుగగా ముస్తాబైతుంది ఈ ప్రదేశం. ఇక్కడ రాత్రిపూట లేజర్ షో ఉంటుంది. ఒకవేళ రాత్రికి ఇక్కడే ఉండాలనుకుంటే కాటేజెస్ ఉంటాయన్నమాట, కాటేజెస్ని ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ధ్యానలింగం దగ్గరికి వెళ్ళాలంటే ఆదియోగి విగ్రహాన్ని దాటుకొని యోగా సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఒంటి ఎద్దు బండిలో అయినా వెళ్ళవచ్చు, లేదా నడుచుకుంటూ అయినా వెళ్ళవచ్చు. లోపలికి వెళ్ళాలంటే మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, లగేజ్ లాంటిది అలా ఉండదు. సో కౌంటర్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకు ఒక టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్ తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ ఇస్తే మన లగేజ్ మనకి ఇచ్చేస్తారన్నమాట. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్లో పాము ఆకారంలో ఒక తోరణం కనిపిస్తుంది. దీని లోపల నుండి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. దీన్ని సర్పవాసలు అంటారు. ఇక్కడ నుండి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ సూర్యకుండం ఎంతో శక్తివంతమైనది. 3 శివలింగాలు నీటిలో ఉంటాయి. నీటిలో మునిగి దర్శించుకుంటే కొత్త అనుభూతి కలుగుతుంది. ఇది పురుషులకు మాత్రమే అలా ఉంటుంది. సూర్యకుండం నుండి వెనుకవైపుకు నడుచుకుంటూ వస్తే అక్కడ భారీ నంది విగ్రహం ఉంటుంది. ఈ భారీ నంది విగ్రహానికి ఎదురుగా ధ్యానలింగం ఉంటుంది.
ఇక్కడి నుండి లింగభైరవీదేవి ఆలయాన్ని దర్శించుకొని ధ్యానలింగంలోకి వెళ్లాల్సి ఉంటుంది. ధ్యానలింగంలో 15 నిమిషాలు ధ్యానం చేశాక 1 గంట మోగుతుంది. ఈ ప్లేస్ను విజిట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.